అపొస్తల కార్యము 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం. చూడండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపి ఉన్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపి ఉన్నాడు. అందుకు మేమే సాక్షులము. చూడండి 3వ అధ్యాయం అపొస్తలుల కార్యము చూడండి 14వ వచనం, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకులైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని సంపితిని కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. చెప్పండి, ఆయన మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని మీరు నిరాకరించి నరహంతకుడైన మనుషులను మీ మీద అధికారులుగా నిర్మించుకొని ఉన్నారు. కానీ దేవుడేం చేశాడు చెప్పండి, మీరు జీవాధిపతిని సంపితిరి గాని దేవుడు ఆయనను లేపెను కనుక అందుకు మేము సాక్షులము కనుక ఆయనను లేపి ఉన్నాడు దేవుడు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక మరణాలు బంధించలేకపోయినాయి, అధికారాలు బంధించలేకపోయినాయి. ఈ భూమి మీద సర్వాధికారులు అందరూ కూడా యేసు ప్రభుకి మరణశిక్ష విధిస్తే యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లెగిసి ఉన్నాడు. మరణము యొక్క చట్టాన్ని, ఓ మరణమా ఇక నా మీద నీకు ప్రభుత్వం ఇక లేనే లేదు, మరణాన్నించి తిరిగి లెగిసిన వారికి ఇంకా ఎవరైనా శిక్ష విధిస్తారా చెప్పండి? ఎవరు కూడా శిక్ష విధించలేరు. మరణమే లాస్ట్ శిక్ష. ఎవరికైనా ఈ భూమి మీద ఒకవేళ అన్యాయము జరిగితే స్టేషన్లకి తీసుకెళితే పోలీస్ స్టేషన్కి, ఎందుకంటే ఆ శిక్షను బట్టి ఉరి శిక్ష వేస్తారు, లేకపోతే జైలు శిక్ష వేస్తారు. కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీద రాజులకు రాజును, అలాగే నాయందు విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ చనిపోడు, మరణానికి కూడా నా మీద అధికారం ఉన్నది అని ఆయన రుజువు చేసి, నేను యూదులకు రాజుని, సర్వాధికారము కలిగి ఉన్నాను, నా మాట మీరు నమ్మండి అంటే యూదుల రాజుకి ఈ లోకమంతా ఏం చేసింది చెప్పండి? సిలువ వేసింది. నీవు మా రాజువు కాదు. ఎందుకని కాదు అంటే ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు కనుక ఈ రాజ్యాలన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఉన్నవారు ఆకలి దప్పులు కలిగిన వారు, వేదనలు కలిగిన వారు, మరణకరమైన రోగాలతో పీడింపబడుతున్న వారి అందరినీ కూడా, పాపులందరినీ పరిశుద్ధులుగా చేయడానికి, ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఈ లోకానికి నేను రాజుగా వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు, ఎందుకంటే మీ రాజ్యరకం వేరు, నా రాజ్యరకం వేరు. ఆయన రాజ్యము ఎందుకంటే బలహీనులైన వారిని, అలాగే శోధనలో ఉన్న వారిని, మరణశాయలు కలిగిన వారిని కాపాడుట కొరకు రాజుగా నేను ఈ లోకానికి, పాపులను కాపాడే రాజుగా ఈ లోకానికి నేను వచ్చి ఉన్నాను. దేవుడు చట్టము అది, దేవుని న్యాయ శాసనం అది, అది ఆయన రాజ్యం యొక్క నీతి. ఆ నీతిని, ఆయన రాజ్యములో ఉన్న శక్తిని బయలుపరిస్తే ఈ లోక రాజ్యాలన్నీ కూడా, మనుషులందరూ కూడా ఏమయ్యారు చెప్పండి? మా రాజువు నీవేనని చెప్పి యెరూషలేములో ఆయనను రాజుగా అంగీకరించి ఆయనను అందరూ కూడా రాజుగా చేసుకున్నందుకు ఈ లోకములో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి చెప్పండి? యేసు ప్రభు ఈ రాజ్యములో ఉంటే మన రాజ్యాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి. దేవునికి స్తోత్రము. అలా ప్రజలెవరు మన మధ్యలో మన మాట వినరు. ప్రజలందరూ కూడా వ్యాధుల్లో, శోధనలో ఉన్నవారు అందరూ ఆయన వైపు వెళ్ళిపోతున్నారు.
మరణ పడక మీద ఉన్న వారి కూడా ఎల్లి ఆయన లేపుతున్నాడు. కనుక ఈ అధికారం మనకు లేదు. కనుక వారి దగ్గర ఏమన్నా ఉంటే తీసుకుని మనం అధికారం చేయటమే కానీ యేసు ప్రభు చేసే అధికారం ముందు మన అధికారం ఎందుకు కూడా పనికి రాదు అని ఈ రాసులందరూ కలిసి సిలువ వేశారు, మరణ శాసనం. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? ఆ మరణ శాసనాన్ని రద్దు చేసి ఆయనను మరణము ఆయనను బంధించలేకపోయెను. ఏమన్నారు చెప్పండి? మరణము ఆయనను బంధించుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి వేదనల నుంచి ఆయనను లేపెను, లేపి ఉన్నాడు. మరణము సమాధిలో వారు రోమా ప్రభుత్వం వారు ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభుని సమాధిలో పెట్టి ఏం చేశారు చెప్పండి? సమాధికి సీలు వేశారు. వారి అధికారాన్ని అంతా కూడా సైన్యాన్ని అక్కడ పెట్టి యేసు ప్రభు సమాధిలో నుంచి బయటికి రాకూడదు, ఆయనను లోపలే ఉంచేయాలి, బయటికి రాకూడదు. ఆయన మూడో దినాన లెగుస్తానని అన్నాడు. ఒకవేళ లెగిసినా సరే ఆయన బయటికి మాత్రం రావటానికి వీల్లేదని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి? పెద్ద బండను డొల్లించి రోమా ప్రభుత్వ సైన్య అధికారులు అలాగే పరిచర్యలు అందరూ కూడా ఆ సమాధి వద్ద కాసుకుని ఉన్నారు. మూడో దినాన ఆయన లెగిసి బయటికి రాకుండా మనం ఒక మరణాన్ని అక్కడే ఆపివేయాలి అని వారందరూ కూడా ప్రయత్నం చేశారు. కానీ యేసు ప్రభు వారిని మరణము ఏం చేసింది చెప్పండి? ఆయనను బంధించలేక పోయినది. చూడండి, యోహాను సువార్త 20:18 వరకు చదవండి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకాడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చెను. ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరు ఎరుగుమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. ఆ శిష్యుడును పేతురును పరిగెట్టుకుని సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండటం చూసెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సమాధిలోనికి ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరు ఒక చోట చుట్టి పెట్టి ఉండుట వేరుగా ఆయన తల రుమాలు చుట్టి పెట్టి ఉండుట చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరాయిరి వారు ఇంకా గ్రహింపనాయరి. అంతట శిష్యులు తిరిగి వారి యొద్దకు వెళ్లిపోయిరి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుసు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించి ఉన్న ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడి ఉన్న స్థలములో తలవైపున ఒకరును
కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరు నాకు తెలియదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనుకు తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూసిన గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పాను ఆయనతో చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడు అని అర్థము యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు నేను నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను చెప్పమని చెప్పాను. మగ్ధలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూసితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసాను. ఆదివారము పెందల కాడనే ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియయు ఇంకా అనేక మంది స్త్రీలు యేసు ప్రభు సమాధి యొద్దకు వెళ్ళారు. ఆయన సమాధిలో పెట్టినప్పటి నుంచి వారు కనిపెట్టి చూస్తున్నారు. మూడో దినము ఎప్పుడో సుదా ఆయన మూడు దినాలకు లెగుస్తాను అన్న మాటను వాగ్దానాన్ని వారు గుర్తు ఎరిగి వారేం చేస్తున్నారు చెప్పని ప్రభు యొక్క మాటను బట్టి మూడో దినానికి ఆయన సుగంధ ద్రవ్యములను సిద్ధపరుచుకుని ప్రభు యొక్క సమాధి యొద్దకు వెళ్ళారు. ప్రభు యొక్క సమాధి యొద్దకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని ప్రభు తప్పకుండా లెగుస్తాడు. ఆయన పాదాలకు ఈ సుగంధ ద్రవ్యములు రాయాలి అని ఆశతో అనేక మంది స్త్రీలు అక్కడకు వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ రాయి ఏమైందో చెప్పండి తొలగింపబడి ఉన్నది. సమాధిలో ఎవరూ కనపడలేదు. మరియా చూసింది, భయపడింది. పరుగు పరుగున యేసు ప్రభు యొక్క శిష్యుల యొద్దకు వెళ్ళి యేసు ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారు అని ఆమె వారికి చెప్పగానే పేతురు ఇంకొక శిష్యులు ఆయన వాళ్ళు కూడా పరుగు పరుగున వచ్చి సమాధిలో చూసినప్పుడు సమాధిలో నార బట్టలు ఉన్నాయి, అయితే తల రుమాలు మాత్రము వేరే చోట చుట్టి పెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఆయన తల రుమాలు ఏ రీతిగా చుట్టబడి ఉన్నదో ఆయన ఇప్పి ఆ రుమాలను మరలా చుట్టి వేరే పక్కన ఆయన పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ సమాధిలో చూసినప్పుడు వారికి ఏమీ కనపడలేదు. వారు ఆశతోనే వచ్చారు, కానీ ఆశతో వచ్చారు కానీ ప్రభువుని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎవరు ఎత్తుకు వెళ్ళిపోయారని దుఃఖంతో వెళ్ళిపోయారు. కానీ ఈమైతే అక్కడే నిలబడి ప్రభువుని చూసే అంతవరకు నేను వెళ్ళను అని ప్రభు కోసం ఏం చేస్తుంది చెప్పండి, వేదనతో కన్నీటితో ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రము. అలా నేను ప్రభువుని చూడందే వెళ్ళను, ఆయనను నేను చూడాలి అని చెప్పి విశ్వాసంతో ఏడుస్తూ ఉండగా యేసు పాదముల యొద్ద ఒక దూత కూర్చుని ఉన్నది. యేసు పెట్టిన స్థలములో తల యొద్ద ఒక దూత కూర్చుని ఆమెకు కనపడింది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆమె ఏడుస్తూ ఉండగా ప్రభు వెనకాల నుండి, అమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరి గురించి ఏడుస్తున్నావు అని అడిగినప్పుడు ఆమెను ఆమె అనుకుంటుంది ఎవరో ఇక్కడ తోటమాలి ఉన్నారు,
కనుక ఆయనకు ఈ విషయం తెలిసేమోనని చెప్పి అంటుంది. నీవు ఆయనని మోసుకుని పోయిన ఎడల ఎవరు మోసుకుని వెళ్ళిపోయారో ఆయనని ఎక్కడ ఉంచి ఎక్కడ ఉంచారో నాతో చెప్పుము చెప్పయ్యా, నేను ఆయనను మోసుకుని ఎత్తుకుని పోదు వెళ్ళిపోతాను అంటుంది. దేవునికి స్తోత్రము. అలా శిష్యులైతే ఎంతో ఆశతో వచ్చారు, కానీ వారు చూచారు, కానీ వారికి మాత్రము దుఃఖముతో ఆపుకోలేక ఏమీ చేయలేని పరిస్థితి వెళ్ళిపోయారు. కానీ ప్రభు మాట మీద విశ్వాసంతో ఆ మరియా ఎంతగానో వేదనతో ఉంది కనుక ప్రభు ఎందుకంటే తండ్రి యొద్దకు వెళ్లకుండానే ప్రభు ఆమెతో మాట్లాడాలి. ఎందుకంటే ఆమె గుండి పగిలి అంత ఏడిసి ఆమె దుఃఖంతో ఉంది కనుక ఆమె ఎందుకంటే ఆమెను దర్శించాలని వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా ఆమెతో మాట్లాడి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పినప్పుడు అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారయ్యా, ఆయనను ఎక్కడ ఉంచి ఉన్నారో ఒక్కసారి నాకు తెలియపరిస్తే నేను నా ప్రభుని ఎత్తుకుని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రము అనినప్పుడు ప్రభు ఆమెను ఎందుకంటే పునరుద్ధాన శక్తితో ఉన్నప్పుడు గుర్తుపట్టలేకపోయింది కనుక ప్రభువుని మరలా ఆయన అప్పుడు పిలిచినప్పుడు ఏమని పిలిచారు చెప్పండి. అమ్మా అని పిలవగానే మరియా అని పిలిచాను గుర్తుపట్టి ఆయన వైపు తిరిగి రబ్బూని అని పిలిచెను అని పిలిచెను పిలిచి ఆ మాటకు అమ్మా అని ప్రేమతో ఎప్పుడైతే ప్రభు పలకరించున్నాడో ఆ ప్రేమ మాట ఆమె గుర్తు రాగానే తక్షణమే ప్రభువా నీవా అని చెప్పి తక్షణమే తిరిగి ఆయనకు ఎందుకంటే పాదాలు పట్టుకోపోయే పాటికి ప్రభు అంటున్నాడు ఇంకా నా తండ్రి యొద్దకు నేను ఎక్కిపోలేదు కనుక ఎక్కిపోలేదు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకంటే నీవు ఇక్కడ ఎంతో వేదన పడుతున్నావు కనుక వేదన పడేవారు దుఃఖపడేవారు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కనుక మరణము నన్ను బంధించలేదమ్మా, కనుక ఈ లోక అధికారులు నాకు ఎలాంటి హాని చేసినా నా తండ్రి నన్ను లేపి ఉన్నాడు. నా తండ్రియు మీ తండ్రియు మీ దేవుడు నా దేవుడు అందరికీ ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రము. అలా నన్ను లేపి ఉన్నాడు కనుక నా తండ్రి యొద్దకు నేను వెళ్ళి మరలా తిరిగి వస్తాను, నీవు వెళ్ళి సహోదరులకు తెలియచేయి. దేవునికి స్తోత్రము. అలా కొంతమంది స్త్రీలైతే కొంతమంది వచ్చి అంటున్నారు ఆయనను ఎత్తుకుతూ ఉన్నారు, కానీ దేవదూతలు అంటున్నారు ఇదిగో ఆయనను మృతులలో మీరు వెతకకండి. దేవునికి స్తోత్రము. అలా ఆయన గలలియాలో ఉన్నప్పుడు ప్రభు మీతో ఏమి చెప్పి ఉన్నాడో ఆ మాటను బట్టి మూడో దినాన ఆయన లెగిసి ఉన్నాడు. ఆయన సజీవుడు, ఈ మాట మీరు నమ్మండి అని ప్రభు వారితో చెప్పినప్పుడు మొదటిగా మద్దలేని మరియకు ప్రభు సువార్తను అందించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె వెళ్ళి యేసు ప్రభుని సూచితిని అని ఆ ఊరంతా కూడా తెలిసిన వారందరికీ కూడా సువార్తను ఆమె ప్రకటించింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రోమా సామ్రాజ్యం అధికారం అంతా కూడా అక్కడ అధికారులందరూ కూడా ప్రభు మరణాన్ని ఆపలేకపోయారు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన మూడో దినాన తప్పకుండా ఆయన లెగిసి ఉన్నాడు. ఆ సమాధి రాళ్ళన్నీ కూడా అక్కడ దొర్లించబడి ఉన్నాయి. ఆ రోమా సామ్రాజ్యం యొక్క గొలుసులన్నీ కూడా ముద్రలన్నీ కూడా తెగిపోయి సైనికులందరూ కూడా యేసు ప్రభుని బంధించాలి సమాధిలోనే ఉంచాలి అనుకున్న వారందరూ కూడా ప్రాణాలు గుప్పిడి పెట్టుకుని వారు పారిపోయారు. దేవునికి స్తోత్రము. అలా కనుక పునరుద్ధాన శక్తి బలాన్ని ఎవరు ఆపలేరు. కనుకనే ఈ ప్రభుత్వాలన్నీ కూడా అధికారముతో యేసు ప్రభుని సిలువ వేసినాయి, కానీ ఈ ప్రభుత్వాలు ఇక యేసు ప్రభు లేచిన తర్వాత ఏ అధికారము ఆయన మీద ఇక ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. అలా కనుక యేసు ప్రభు అధికారము సర్వాధికారము కలిగి ఉన్నాడు. ఓ మరణమా, ఈ భూమి మీద నా పిల్లలు జీవితకాలం అంతా పాప భయముతో మరణ వేదనలతో బాధపడుతూ ఉన్నారు, వారి కొరకు నా ప్రాణాన్ని పెట్టి వారిని కాపాడాలని నేను ఈరోజు అనేక శ్రమలు సిలువలో వారి కొరకు నేను భరించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మన కొరకే శ్రమలు భరించాడు, మన కొరకే వేదనలు ఆయన అనుభవించాడు. పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ల అందే కానీ ఏ నామములో లేని శక్తి ఆయన మన కొరకు ఈరోజు కలిగి
ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు మనలను మరణ వేదన నుంచి కాపాడి ఉన్నాడు, కనుక మరణాన్ని జయించి ఉన్నాడు, కనుక దేవుడు మన మధ్యలో ఆయన పునరుత్థాన శక్తి కలిగి ఉన్నాడు. కనుకనే యేసు ప్రభుని మరణము ఆయనను బంధించలేక పోయెను. కానీ మనమైతే నిరాకరిస్తున్నాం. ఈరోజుకి ఆయన కార్యాలు జరిగిన ఇంకా నరహంతకులైన మనుషుల మీద ఆధారపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయనను లేపి ఉన్నాడు, మేమే మీ మధ్యలో సాక్షులుగా ఇప్పుడు నిలబడి ఉన్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉంది. కనుక మద్దలేని మరియా ఆమె ప్రభువుని చూడండి, నేను వెళ్ళను అని నిబంధన చేసుకుని ఆ సమాధి యొక్క కన్నీటితో వేడిచినప్పుడు ప్రభు తప్పకుండా ఆమెను దర్శించి మాట్లాడి, అమ్మా నేనే లెగిసి ఉన్నాను, ధైర్యముగా నీ వెళ్ళి మన సహోదరులకు అందరికీ ఈ సువార్తను నీవు తెలియచేయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మన దేవుడు సజీవుడు, మనము కూడా సజీవులము. ఆయన యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసముంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట మీరు నమ్ముస్తున్నావా అని ప్రభు మనలందరినీ కూడా అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవా, నీ పునరుత్థాన బలాన్ని ప్రతి వారికి దయచేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వేదనలో శోధనలో నీ నామమును మరి ఆరాధించే వారితో మీరున్నాను అని, వారిని దర్శిస్తాను అని, నీ పునరుత్థాన బలాన్ని వారు కలిగి నిత్యము నీ సన్నిధిలో సాక్షులుగా ఉంటారు అని వారిని బలపరిచే దేవుడు తండ్రి. ఈరోజు వేదనలో శోధనలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కాపాడి రక్షించి వారికి నీ సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొను సునాను తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మీ అందరికీ వందనాలండి. మాది పాతపాడు నుంచి వచ్చామండి మేము. అయితే మా నాన్నకు ఒంట్లో బాగుండేది కాదు. పక్కన బుజ్జదినని ఇక్కడికి వచ్చింది ఈ చర్చికి. మీ నాన్నకు బాగోట్లేదు కమ్మా తీసుకురమ్మని ఎన్నోసార్లు చెప్పింది. మేము రాకోకుండా అక్కడే వాళ్ళు ఏమైనా అంటారేమని భయపడి అక్కడే ఉండేవాళ్ళం. మా నాన్న అసలు తట్టుకోలేకపోతాను, సరే 7 వారాలు రమ్మన్నారు అమ్మగారని ఫోన్ చేసిందంట. అయితే తీసుకొద్దామని మా నాన్న తీసుకొచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 వారాల్లోనే తగ్గిపోయిందండి. అంతేకాదు మా ఆయన కూడా ఎప్పుడు తాగుతూ ఉండేవాడు. రోజు మా గొడవలే. 12 గంటల దాకా పిల్లలను పెట్టుకొని రోడ్డు మీద కూర్చుంటూ ఉండేదాన్ని. తాగొద్దని చెప్పినా వినేవాడు కాదు. మా మావయ్య వాళ్ళ అన్నం తిననిచ్చేవాడు కాదు, మమ్మల్ని అన్నం తిననిచ్చేవాడు కాదు. పిల్లల్ని బ్యాన్ తీసేసి వాళ్ళు తీసుకురాలేదని వాళ్ళని కొట్టేవాడు. తాగిపోతే అసలు మాట్లాడు, బయటికి రాడు. తాగితే ఎవరిని కూడా నుంచొని ఎవడు కూర్చొని ఎవడు ఒకటే అరవటం. రోడ్ల మీద రోజు తెల్లారే వరకు బళ్ళేసుకొని తిరగటం, గోల గోల చేసేవాడు. ప్రభువా నా భర్తను మార్చని. మా గేదెలు ఉన్నాయి, ఆ గేదెలు ఆ పేడకాళ్ళలోనే నేను లోపలికి వెళ్తే ఎక్కడ మా మీదకి వచ్చి గొడవతో అరుస్తాడని ఆ గేదెల్లోనే కూర్చొని తెల్లవార్లు ఏడుతూ ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. ఆకలి అన్నం పెట్టుకున్నా కూడా నాకు పెట్టుకుని తింటుంది, నీ దీనికి మనేదే లేదని ఎంతో గొడవ చేసేవాడు. అటు ఎన్నో రోజు పిల్లలు మేము పస్తులు పుడుకునేవాడు. అయినా కూడా జాలి దయ ఉండేది కాదు. దిగిపోయిన తర్వాత నేను కూడా మామూలుగా తిట్టేదాన్ని కాదు, అసలు పచ్చి బూతులు తిట్టేదాన్ని. నువ్వు మనిషి అయితే సావరరే అని బాగా బూతులు తిట్టేదాన్ని. నా వల్ల కావట్లేదు అమ్మాయి, నాకు ఏదో ఒకటి చేసి నన్ను మార్చండి అని ఏడ్చేవాడు. ఆకుపసర్లని భద్రాచలం తీసుకెళ్ళాము, 10,000 అయినాయి, అయినా కూడా మానలేదు. పెనపాక తీసుకెళ్ళి పాసర పోపించాం, అయినా కూడా మానలేదు. 1 సంవత్సరంన్నర మానాడు, మళ్ళీ మొదలేసి తాగుతున్నాడు. టీవీలో చూపించాయి, 3,000 పెట్టాం, మందులు తీసుకొచ్చాం, అయినా కూడా మానలేదు. ప్రభువా నేను ఏం చేశానో ప్రభువా, మేము పుట్టినకాడించి అన్ని కష్టాలే పడ్డాం ప్రభువా. మా నాన్నకి బాగోక కనీసం మా పెళ్లి చేయటం కూడా 20,000 కూడా అప్పు తేలేని పరిస్థితి మాది.
మా నాన్న ఈ పనికి వెళ్ళినానంటే వెళ్ళేవాడు కాదు, గొర్రెలు గేదెలు కొంట వ్యాపారాలు చేసేవాడు అయినా కూడా మిగిలేవి కాదు. అసలు అట్టంటే ఎవరిని అడిగినా 10,000 ఇచ్చేవాడు. మాకు మామిడి తోట ఉంది, అది ఇచ్చి ఎట్టగొట్టకు 20,000 ఇచ్చి మా పెళ్ళిళ్ళు చేశాడు దేవుడు చెప్తాం. అసలు ఈ గుడి అంటే ఈ ప్రార్థన అంటే మాకు తెలిసేదే కాదు. అసలే మా అక్కడ గూడెంలో చర్చి ఉండేది. ఒకరోజు నేను అసలు ఆ చర్చి దగ్గరికి వెళ్ళి ఇట్టు చర్చి గోడ అంటుకొని ఆ గుడి గోడ అంటుకున్నా కూడా స్వస్థత వచ్చిద్దేమో అని నాకు అంత ఇష్టం దేవుడు అంటే మాకు మా అక్కకి నాకు. ఆ గోడ అంటుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం మళ్ళీ ఏదైనా పనికి వెళ్ళాలంటే. ప్రభు నా మర్త మళ్ళీ 2 నెలలు కాదు కదా ఇక జీవితాంతం ఎప్పుడూ కూడా తాగకూడదు ప్రభు. తాగితే మనిషిలాగా ప్రవర్తించట్లేదు ప్రభు, మేము ఎన్నాళ్ళు పడాలి, మమ్మల్ని తీసేసుకో ప్రభు, నేను చచ్చిపోతే బిడ్డలు ఏమైపోతారని మేము అసలే కష్టాలు పడినాం. మా కష్టాలు వాళ్ళకి రాకూడదని ఎంత ఏడ్చాం. అలాగే మా నాన్న నేను అసలు నాకు ఈ మా నాన్న గురించి ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం ఇప్పుడు వరకు తాగలేదండి. దేవుడు నా జీవితం ఎంతో గొప్ప కారి, ఈ సన్ని దొరకటమే నేను చేసుకున్న వరం. అంతేకాదు మా పిల్లలకి ఎన్నో దెబ్బలు తగిలాయి. 10 రోజులు బాగుంటే 10 రోజులు అసలు తలకాయలు మగలటం, రక్తం కారటం, హాస్పిటల్ తీసుకెళ్తాం, ఇది నా వల్లే తగిలిందని ఎంతో గొడవ చేసేవాడు. పిల్లాడు ఫ్యాన్ తగిలేటప్పుడు కూడా నాకేదో ఆత్మ, దేవుడు ఆత్మ అక్కడ ఫ్యాన్ తగులుతుంది వెళ్ళి చెప్పమన్నట్టుకు నాకు బట్టలు ఉతుంది నాకు వినపడింది. నానా ఫ్యాన్ తగిలిద్ది అంట పిల్లాడు, కానీ ఎంత ఏడ్చినా ఏంటమ్మా అన్నాడు. కానీ పిల్లాడికి తప్పించుకోలేకపోయాడు, కంటికి ఫ్యాన్ తగిలింది. అట్ట 2-3 సంవత్సరాలు ఎన్నో బాధలు పడ్డాము. అంతేకాదండి, మేము చిన్నప్పటి నుంచి టీవీలు చూస్తాం, పాములు సినిమాలు దయాల సినిమాలు చూస్తాం, మాకు అలవాటు. అలాంటిది ఏంటో ఇక పాములు కళ్ళలోకి రావటం, పద్దాక పనికి వెళ్ళిన గేదెల కాడికి వెళ్ళినా కూడా కాళ్ళలో పడతాం. గడ్డి కోస్తుంటే 4-5 పనులు కోసినప్పుడు ఒక పని తీసినప్పుడు ఇంకో పని కిందకు పాము వస్తుంది. ఇదేంటి ప్రభు, నన్ను ఏమి చేయట్లేదు కానీ నా దగ్గరికే వస్తుంది. ఈ అమ్మాయి ఏమో నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటున్నాడు, నేనేం చేయను ప్రభు, నా శక్తి నశించిపోయింది, నా దగ్గర ఓపిక అయిపోయింది, నాకు వచ్చి నాకు చేత కాదు ప్రభు ప్రార్థన చేయటం, నేను ఎలా చేయాలో నాకు నేర్పు ప్రభు అని ఎంతో ఏడ్చాను. ఒకరోజున ఏది బాధ ఉండా సందా పెట్టులో రాసేస్తే తగ్గిద్దనే విశ్వాసం వచ్చి ఒకరోజు పేపర్లో రాశాను, అయ్యగారితో కూడా చెప్పాను. అప్పటి నుంచి ఆగిపోయింది. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు, అమ్మగారు అయ్యగారు మీకేం బాధ లేదమ్మా, మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు, దేవుడే ఉండాడు, మీరు భయపడొద్దని పోగడసేపు మా ఇంటికాడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేశారు. అప్పటి నుంచి మాకు రాలేదు. మళ్ళీ ఒక రోజున మళ్ళీ ఇటు పాము వచ్చి నన్ను అంటుకోపోతే ఆ పాము నన్ను అంటుకోకుండా మొత్తం ఆ పాము అంతా ముక్కలు ముక్కలుగా అయిపోయి చేపలుగా మారి పైన నేను పైకి నడిచి వెళ్తున్నాను, పైన చుక్కలన్నీ కనపడుతున్నాయి, ఆ చేపలన్నీ నా తల మీద పడుతున్నాయి. నేను ఎంతో సంతోషించాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడేమో, ఆ పాము నన్ను అంటుకోలేకపోతుందని నేను ఎంతో సంతోషపడ్డాను. దేవుడు ఇప్పటి వరకు కూడా మమ్మల్ని కాచి కాపాడాడు. నేను ఎన్ని గొడవలు ఎన్ని ఒక్కరోజు అయితే పడతారు ఎవరైనా, 10 సంవత్సరాలు ఎవరు కూడా పడలేరు. కొట్టుకొని తిట్టుకొని భర్త మాట అంటేనే ఎంతో బాధపడుతున్నారు. తన్నులు నా పిల్లల బ్యాన్ తీసేసే ఎవరు చేస్తారు ఆ పనులు, నా పిల్లలు కూడా కష్టపడుతూనే ఉన్నారు. దేవుడు మళ్ళీ మా ఆయన తాక్కోకుండా మా కుటుంబాన్ని ఇప్పటి వరకు రక్షించాడు. మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాబట్టి